నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ మీద అండవెంకటరాములు ఈ వీడియోలో మనం పీజీకి సంబంధించినటువంటి సిపి గెట్ నోటిఫికేషన్ల నుంచి ఫేజ్ టూకి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఇంపార్టెంట్ డేట్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీనికి సింపుల్గా మీ మొబైల్లో టీఎస్ సిపి గెట్ అనేటటువంటి దాన్ని సెర్చ్ చేయండి సర్చ్ చేస్తే మీకు మొదట ఇటు విధంగా సర్చ్ చేసిన తర్వాత చూడండి కొంచెం స్క్రీన్ స్క్రోల్ చేస్తే సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఈ విధంగా ఉన్నది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ అంటే మీకు వెబ్సైట్ అనేటటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది వరకు డిగ్రీ కోర్స్ అనేటటువంటి వాళ్ళు బీటెక్ అట్లా చేసినటువంటి వాళ్ళు మళ్ళీ పీజీలలో జాయిన్ అవ్వడము అట్లా ఉంటే కోర్సెస్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇదివరకు ఫేజ్ వన్లో కొంతమంది రివాల్యుయేషన్ వల్ల చేసుకోకపోవడం కొంతమంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఫేజ్ టూలో రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చేసుకోవచ్చు అనమాట దానికోసం మీరు మీ ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి అట్లాగే ఇంకా మళ్ళీ మనకేమేం సర్టిఫికేట్లు ఉండాలి మీకు ఆల్రెడీ ఫేజ్ వన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్ఎస్సి అట్లాగే ఇంటరు అట్లాగే డిగ్రీకి సంబంధించినటువంటి ఆల్ అంటే మేము బోనోఫైడ్లు డిగ్రీకి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ మేము అట్లాగే ప్రొవిజనల్ అట్లాగే మళ్ళీ మీరు మైగ్రేట్ అవుతుంటే మీరు మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడే ఉండకున్నా సరే క్యాస్ట్ అట్లాగే ఇన్కమ్ అనేటటువంటి ఇన్కమ్ అనేటటువంటిది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటిది ఉండాలన్నమాట అట్లాగే ఆధార్ డీటెయిల్స్ అనేటటువంటివి అట్లాగే మా ర్యాంక్ కార్డు ఏదైతే ఉంటుందో మీ ఆల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డు డీటెయిల్స్ ఇవి ఉంటే సరిపోతుంది ఇక మీరు అడ్మిషన్స్కి సంబంధించి సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సిపి గెట్కు సంబంధించి ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ మెయింటైన్ చేస్తుంటుంది అయితే ఈ కోర్సు ఏదైతే పీజీ కోర్సులు ఉంటాయో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది యూనివర్సిటీలు మెయింటైన్ చేస్తుంటాయి అనమాట మీరు కొంచెం స్క్రీన్కి స్క్రోల్ చేస్తే కాలేజెస్ లిస్ట్ అని చెప్పి మీరు ఎక్కడనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహన జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు అనేటటువంటి యూనివర్సిటీ అట్లాగే తెలంగాణ మహిళా సభ కోటి ఉమెన్స్ కాలేజ్ అనేటటువంటిది ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఎనిమిది యూనివర్సిటీలుగా గుర్తించుకోండి వీటి కింద కాలేజీలు అనేటటువంటి ప్రైవేట్ కాలేజీలు క్యాంపస్ కాలేజీలు సబ్ క్యాంపస్ కాలేజీలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత చూడండి రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేటటువంటిది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కొంత డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది అట్లాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటటువంటివి అప్లోడ్ చేయడం ఉంటుంది అట్లాగే ప్రైమరీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం వరకు మీ చేతిలో ఉండేటటువంటి అంశం ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేటటువంటిది ఈ సిపి గెట్ వాళ్ళు నిర్ణయిస్తారు అట్లాగే వాటికి సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని కొంత పేమెంట్ వస్తుంది దాన్ని కట్టి మీరు కాలేజీలలో జాయిన్ కావాలన్నమాట సో ఈ అన్ని స్టెప్లకు సంబంధించి ఫేజ్ టూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఇక్కడ పైన ఉంది కదా దీనిని క్లిక్ చేసినట్లయితే చూడండి ఫేస్ టూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని మనం చూద్దాం ఇక్కడ ఫేస్ టూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ప్రెస్ నోట్ అనేటటువంటిది ట్వంటీ రోజు రావడం జరిగింది సో ఫేజ్ టూ అనేటటువంటిది సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అట్లాగే థర్టీ రోజు ఈమెయిల్ సపోర్ట్ అనేటటువంటిది మీరు ఏమన్నా తప్పుగా అప్లోడ్ చేస్తే ఇన్కమ్ రాంగ్ అప్లోడ్ చేస్తే మీ వెరిఫికేషన్ రాంగ్ అవ్వకపోతే అతను మీరు ఈమెయిల్ చేస్తానంటే మీరు మళ్ళీ రిటర్న్ అప్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ హయ్యర్ ఇన్కమ్ అని పడితే మీరు లోయర్ ఇన్కమ్ వచ్చే విధంగా మీరు కొత్త ఇన్కమ్ని అప్డేట్ కూడా చేయవచ్చు అనమాట ఇక ఇది గుర్తించుకోండి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫోర్ వరకు మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట ఈ వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఈ ఎడిట్ ఎడిట్ ఆప్షన్ అనేటటువంటిది ఫైవ్ రోజు ఉంటుంది ఈ ఫోర్ వరకు పెట్టుకున్నటువంటి ఆప్షన్లు ఏవైతే ఇట్లా ఒక నాలుగు కాలేజీలు మీరు పెట్టుకున్నారనుకో ఈ నాలుగు కాలేజీలనే అప్ డౌన్ ప్రిఫరెన్స్ అనేటటువంటిది అంటే మొదట ఇది ఈ విధంగా ఇది మొదట ఉండడం ఇది రెండో ప్లేస్లు ఉండడం ఇది మూడో ప్లేస్లు ఉండడం ఇది నాలుగు ఇది ఐదు ఈ విధంగా మీ ప్రిఫరెన్స్ని వెనుకకు ముందుకు మార్చుకోవడానికి ఈ ఫైవ్ రోజు అక్టోబర్ ఫైవ్ రోజు వస్తుంది అనమాట దాని తర్వాత ఫేజ్ వన్కు సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే తొమ్మిది తారీఖు రోజు అంటే ఫేజ్ టూకి సంబంధించినటువంటి రిజల్ట్ తొమ్మిది తారీఖు రోజు రావడం జరుగుతుంది దాని తర్వాత రిపోర్టింగ్ అనేటటువంటిది కాలేజీలలో చేయాల్సి వస్తుంది అనమాట ఇది ఫేజ్ టూకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ డేట్స్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ నేను సిపి గేట్కి సంబంధించినటువంటి ఏ ర్యాంక్ వాళ్ళకు ఏ కాలేజీలు వస్తాయి హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయి సబ్ క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయి ఈ అన్ని టాపిక్లన్నీ నేను ఆల్రెడీ వీడియోలు చేసిన మీరు సిపి గెట్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఏదైనా మీరు పీజీలలో జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇబ్బందులు పడితే ఇన్ కేస్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలనిపిస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్